ఏపీలో అత్యధిక స్థానాల్లో గెలిచి వైసీపీ అధికారం చేపట్టాలని తిరుమల శ్రీవారిని కోరినట్లుగా గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని తెలిపారు. వీఐపీ బ్రేక్ లో స్వామివారిని దర్శించుకున్నారు నాని. ఇక నానికి ఆలయ సిబ్బంది తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆయనతో పాటు సినీ నటుడు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పృథ్వీరాజ్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. కద్దరు చొక్కాలు వేసుకుని అజమాయిషి చేసే రోజులు టీడీపీ వాళ్లకు పోయాయని, ఓటమి భయంతో అనుకూలంగా సర్వేలు చేయించుకుంటున్నారన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. రేపు రాబోయే రోజుల్లో ఎన్నికల కౌంటింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు రావాలని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి, ఈ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి వేడుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తుఫాన్లు కానివ్వండి, కరువు అనేక పరిస్థితుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి ఆ వేడుకొండలు అనిపిస్తామని ఆశీస్సులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఎన్నికల తిరుమలకి రావడానికి మెయిన్ కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. నా కోసం నేను ఏ రోజు స్వామిని అడగలేదు. తలనీలాలు కూడా మొట్టమొదటిసారిగా స్వామికి సమర్పించడం జరిగింది. ముఖ్యమంత్రి కావడానికి ఎటువంటి ఆటంకం లేకుండా వారిని ఆ సీట్లో కూర్చోబెట్టి స్వామి రాష్ట్రానికి బ్రహ్మాండంగా ప్రజారంజకమైన పరిపాలన, ఒక సంక్షేమ రాజ్యం, బడుగు బలహీన వర్గాల రాజ్యం, అన్ని రకాలుగా ప్రజలందరూ బ్రహ్మాండంగా ఉంటారు. ఆ శక్తిని ఆయన పరిపాలించి ఒక బ్రహ్మాండమైన శక్తిని వారికి ప్రసాదించమని ఆ లక్ష్మీ నరసింహస్వామిని, అలాగే దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ తిరుమలకి రావడానికి మెయిన్ కారణం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.